రేపటి కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన పరిస్థితి ఉంది. దాదాపుగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ప్రధాన నాయకులందరూ కూడా ఆయన్ని సమర్థిస్తున్నారు, అంటే ఆయన యొక్క అరెస్ట్ను ఖండిస్తున్నారు. మీరు దీన్ని దొంగలంటారు ఏ రకంగా? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం పనిచేసే పార్టీ. ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ఖండించడం అనేది సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఎప్పుడు వెనకబడలేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సెంట్రల్ వర్కింగ్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో మా పెద్దలు ప్రకటించడాన్ని మేము ఇంతకుముందే ఈ రాష్ట్రంలో మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మా తులసిరెడ్డి గారు కానీ నేను కానీ మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించడం అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడటం కాదు. అది ప్రజాస్వామిక ప్రక్రియని అవహేళన చేసిన ప్రభుత్వ వ్యవస్థల్ని, వాటిని నిర్వీర్యం చేసినటువంటి పద్ధతుల్ని, ఆ రకమైనటువంటి ఆ ఉన్మాద ధోరణిని ఖండించడం జరిగింది. అట్లాగ ఖండించిన వాళ్ళని దొంగలు అంటే దొంగే దొంగే నడిచినట్టుగా, ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళే దొంగ దొంగ నడిచినట్టుగా, ఇట్లాంటి దొంగతనం లక్షణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి స్థాయిలో సరిపోయిన మాట కాదు అది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవప్రదంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి ఒక సంరక్షకుడు ఉండాలి, అతను ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ప్రజల్ని ఓ ఆట వస్తువులుగా చూస్తూ ముఖ్యమంత్రి స్థాయి మనిషిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, వయసులో వాళ్ళ నాన్న వయసుకు అతన్ని ఆ రకంగా హింసించి అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే నీకు చాలా పద్ధతులు ఉన్నాయి, అరెస్ట్ చేయొచ్చు, అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పద్ధతి, ఆయన పైన అభియోగాలు మోపే పద్ధతి, ఎగబడి ప్రెస్ మీట్లు పెడతాం, అసలు చరిత్రలో లేదు ఇది. చరిత్రలో లేనిది ఏంటంటే కేసులు పెట్టడం ఒక పద్ధతి అయితే ప్రెస్ మీట్లు పెడతాం, బ్రీఫింగ్, కోర్టులో జరిగిన విషయాలు మొత్తం విషయాలన్నీ బ్రీఫ్ చేసి పబ్లిక్లో చేయటం, దాన్ని ఒక డిబేటబుల్ అంశంగా తీసుకురావటం, ఇది చాలా చిన్న అంశం. చాలా చిన్న అంశాన్ని ఈ రకంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటం, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే పద్ధతుల్లో వ్యవహరించడం, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ఒక జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ ఉన్న పర్సనాలిటీ అట్లాంటి వ్యక్తిని ఆయన ఈ రకంగా దారుణంగా అవమానించడం, హేళన చేయటం, అది కూడా అధికారులు ఎవరో పార్టీలో చేస్తే కదా, అధికారులు స్పెసిఫిక్గా తీసుకుని చేయడం అనేది ఇది మా ఈరోజు మహేష్ గారు పెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగం. అంటే రాజ్యాంగ సంస్థల్ని నడపాల్సినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు వీటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలకి అనుబంధంగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి యొక్క కనుసన్నల్లో పనిచేస్తున్నారు. సిస్టంలో పనిచేయాలి, ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ సిస్టంలో పనిచేయాలి తప్ప వ్యక్తుల ఇష్టాయిష్టాలతో పనిచేయకూడదు. ఇది రాజ్యాంగానికి ఇబ్బందికరం. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చంద్రబాబు గారి నాయుడు గారి అరెస్టు పట్ల, తర్వాత పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మొత్తానికైతే మనం చూసాం ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాలు కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ అందరూ మాట్లాడింది, ఒకవేళ చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే కనుక దానికి ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్లో అరెస్ట్ చేయొచ్చు, కేసులు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, దాన్ని మేము అనట్లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక గ్లోబల్గా ఒక ప్రాచుర్యం కలిగినటువంటి వ్యక్తిని ట్రీట్ చేసేటువంటి విధానం కానీ లేకపోతే అరెస్ట్ చేసిన విధానం కానీ సరైనది కాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ని కూడా వీళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతిని ఎవరైనా కానీ అవినీతి చేసి అరెస్ట్ అయినప్పుడు ఎవరు కూడా దాన్ని ఎక్కడ సంబరాలు చేసుకోలేదు, ఎక్కడ కూడా దాని గురించి కామెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్లా సభలు సమావేశాలు పెడతాం, ఈ స్వీట్లు పంచడం కానీ లేకపోతే కనుక ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చెప్తాం కానీ ఇదంతా కూడా తప్పు అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అట్లాగే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది, దాన్ని కూడా హరించేలా కూడా వ్యవహరిస్తున్నారు, అందరినీ కూడా దొంగలని ముద్రేస్తున్నారు, దొంగే దొంగ అన్నట్లుగా కూడా ఉందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ గాంధీ గారు. సో మొత్తంగా